మండలి రద్దుకు సంబంధించి శాసనసభలో జరిగిన ఓటింగ్లో 133 ఓట్లు మండలి రద్దుకు అనుకూలంగా వచ్చాయి. సో ఫైనల్గా రద్దు తీర్మానం అయితే పూర్తయిపోయింది. కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. ఇక కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు వేచి చూడాల్సి అయితే ఇక్కడ ఏంటి అంటే రకరకాల విమర్శలు. ఎందుకంటే 151 మంది సభ్యులు ఉన్నప్పుడు అందులో 151 స్థానాల్లో వాళ్ళు గెలుపొందినప్పుడు 133 ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా చేస్తున్న విమర్శ. నిన్న కొన్ని టీవీ లైవ్ డిబేట్స్లో కూడా అవే కొంతమంది ప్రస్తావించారు. అయితే వాటన్నిటికీ ఓవరాల్గా జగన్ ప్రభుత్వం నుంచి ఒక భారీ కౌంటరే వచ్చింది. గట్టిగానే విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఎందుకంటే అలాగని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు 151 రాలేదు, ఆ 133 మందిలో మిగిలిన ఎంతమంది అయితే ఉన్నారో, మిగిలిన 18 మంది అది ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని వాళ్ళు ప్రచారం చేసుకున్నా అది అనుకూలమో కాదో ప్రజలకు తెలుసు ఇక్కడ. అయితే వాళ్ళు ఏదో కొంతమంది సభకు హాజరు కాలేని వాళ్ళు కానివ్వండి, లేదంటే ఆ టైంలో లంచ్ కోసం బయటికి లంచ్ బ్రేక్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే స్నాక్స్ బ్రేక్ కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఎప్పుడైతే అంటే ఒక వాళ్ళకి ఒక బెల్ అయితే ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు రావాలని బయట ఉన్న వాళ్ళని, కాకపోతే వాళ్ళు ఇన్ టైంలో లోపలికి రాలేకపోవడం, ఎప్పుడైతే తలుపులు వేసేసి ఇంకా ఎందుకంటే ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు సభలో ఉన్న మెంబర్స్ని కౌంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అప్పటికే 2-3 సార్లు కౌంట్ చేయడం జరిగింది. రిజిస్టర్ ఆధారంగా కూడా చూశారు ఎంతమంది సభ్యులు హాజరయ్యారు, ఎంతమంది ఓటింగ్లో పాల్గొన్నారు అనేది. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అనుకూలంగానే మద్దతుగానే ఆయన కూడా ఓటేశారు. ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు నుంచోమన్నప్పుడు సభలో ప్రతి సభ్యుడు నుంచున్నాడు. ఎవరైతే వ్యతిరేకంగా ఉండాలో వాళ్ళు నుంచోమన్నప్పుడు ఒకరు కూడా నుంచోలేదు. స్తబ్దతగా ఎవరైతే ఉంటారో అటు ఇటు కాదు ఇది కరెక్టు కాదనేవాళ్ళు, కరెక్ట్ అవును అనేవాళ్ళు, రెండు రకాలుగా ఆలోచించేవాళ్ళు అన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఒక్కరి నుంచి కూడా స్పందన రాలేదు. సో సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించిందనే చెప్పాలి, ఏకగ్రీవంగానే ఆమోదించింది. కాకపోతే ప్రతిపక్షాలు ఏదో ఒక రాద్ధాంతం చేయాలి కాబట్టి, ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి మీకు 151 స్థానాలు ఉన్నప్పుడు 133 ఓట్లు ఎందుకు వచ్చినాయి అనేది వాళ్ళు చేయాలని చేస్తున్న విమర్శ ఏంటనేది వాళ్ళకి తెలుసు. అదే టైంలో మండలి ద్వారా మంత్రులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో, మోపిదేవి వెంకటరమణ కానివ్వండి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, వాళ్ళిద్దరినీ ముందుగానే పక్కన కూర్చోమని చెప్పి చెప్పడం అంటే వాళ్ళ ఓట్లు అనేది కౌంట్ చేయలేదు, వాళ్ళ కాకుండానే మిగిలిన ఓట్లు అనేది కౌంట్ చేశారు. 151 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందారు కాబట్టి వాళ్ళని 151లో కూడా వాళ్ళని కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్సీ ద్వారా మంత్రులు అయ్యారు కాబట్టి. సో అక్కడ 133 ఓట్లు పడ్డాయి అంటే ఖచ్చితంగా అక్కడ మిస్ అయింది ఇంకా 18 ఓట్లు. ఆ 18 ఓట్లు ఎవరు ఏంటనేది కూడా అక్కడ సభలో క్లియర్గా ఉంది. వాళ్ళు ఆ టైంలో బయటకు వెళ్ళారా, అందులో ఎవరు మిస్ అయ్యారు, ఆ రోజు అటెండెన్స్ లేని వాళ్ళని ఆ ఓటింగ్లో కౌంట్ చేయలేం కాబట్టి, ఒకవేళ నిజంగా ఉన్న, ఒకవేళ వీళ్ళ చేసినట్టు, ఒకవేళ వాళ్ళు వ్యతిరేకం అనుకున్నా, దానివల్ల అయితే బిల్లు ఆగదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ 18 ఓట్ల వల్ల బిల్లు ఆగిపోయి అంత సీన్ ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళు చెయ్యాలనే ఏదో ఒక విమర్శ, ఒక బురద జల్లాలనే ప్రయత్నం, ఇంకా వీళ్ళ ముందు వేరే ఆప్షన్ ఏం లేదు కాబట్టి ప్రతిపక్షం ఇలాంటి మాటలు మాట్లాడుతుందా అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక గట్టి కౌంటరే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అంత సపోర్ట్తో ఉంది, అనవసరమైన ప్రతిదానికి ప్రజాస్వామ్య పరిపాలనకు సంబంధించి, ప్రజా సంక్షేమ పరిపాలనకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రతిదానికి అడ్డంకిగా మారే ఈ శాసన మండలి అవసరమా అని చెప్పి సభావేదికగా ఆయన మాట్లాడడం, అదే టైంలో గతంలో రద్దు చేయాలని వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒకప్పుడు 2004లో అప్పట్లో వాళ్ళు ఎంత దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అనే దాని మీద అప్పటి వీడియోలని, అప్పటి పేపర్ క్లిప్పింగ్ని కూడా ప్రదర్శించి చూపించి దాని మీదే చర్చ జరిపి మరి లాస్ట్లో ఓటింగ్కి పాల్పడ్డారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓటింగ్ అనేది, ఓటింగ్ ప్రక్రియ అనేది పూర్తయిపోయి సభ నిర్వధిక వాయిదా పడింది. కాకపోతే తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి జగన్ గారు కూడా ఇవ్వాల్సిన కౌంటర్ అయితే తర్వాత ఇచ్చారు. మరి ఇవన్నీ ఇంక ఎలాగే కంటిన్యూ అవుతాయా, రద్దు తర్వాత ఇంకా ఎవరేం మాట్లాడతారు ఏంటి, అప్పుడు ఎలా ఉంటుంది డిసిషన్స్ అనేది చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
one life. It's for everyone.